బలవంత తప్స్నేహం బలవంతంగా లాక్కుపోతా ఉంటాడు అన్నమాట. అదే కదా, నాకు ఉద్రనాయన అని విదేశాలకు వెళ్ళిపోయినా ఎంటబడి మరి వెళ్ళి స్నేహం చేస్తాం. అంటే అంత బలవంతపు స్నేహం చేయాల్సిన అవసరం వచ్చిందా టీడీపీ? ఆ సినిమాలో నిజమే, ఇక్కడ కూడా అక్కడ హీరోయిన్ ని ఎత్తుకుపోవడానికి హీరో, ఇక్కడ హీరో నారా లోకేష్ ఆర్ తెలుగుదేశం, ఇక్కడ నవదీప్ పాత్రలోకి పవన్ కళ్యాణ్ పెడుతున్నారన్నమాట. బలవంతంగా పవర్ని, పవన్ కళ్యాణ్ పవర్ వైపుకి వెళ్లకుండా లాక్కెళ్ళి పెళ్లి చేసుకుంటున్నారన్నమాట. అదే అది ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రయత్నం. బలవంతపు వివాహం స్నేహం పేరుతో అన్నటువంటిది అసలు ఏ ఎజెండా ఉందని. ఇప్పుడు ఇద్దరి మధ్యన అండర్స్టాండింగ్ ఉండాలి, భావ సారూప్యత ఉండాలి. ఏమి భావ సారూప్యత ఉంది? అమరావతి మహారాజధాని కావాలన్నటువంటిది చంద్రబాబు గారి స్వప్నం, అది వాళ్ళ భావం. గ్రీన్ సిటీగా ఉండాలన్నటువంటిది పవన్ కళ్యాణ్ గారి స్వప్నం. కర్నూలులో హైకోర్టు ఉండాలన్నది జనసేన వాదన. కర్నూలు కాదు, అసలు అక్కడి నుంచి ఏది కదలడానికి వీల్లేదు అన్నటువంటిది ఈయన వాదన. అలాగే సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి దాంట్లో రాజకీయాలకు అతీతంగా వెళ్ళాలన్నటువంటి పవన్ కళ్యాణ్ భావన. దాంట్లో ఉండేటువంటి సిస్టమ్స్ ప్రకారం రాజకీయాలు తప్పదనేటువంటి తెలుగుదేశం పార్టీ భావన. అంటే భావసారూప్యత ఎక్కడుంది వీళ్ళిద్దరికి మధ్యన? ఒకే ఒక్క దాంట్లో భావసారూప్యత ఉంది, అది ఏంటి అంటే జగన్ని ద్వేషించడం. ఆ ఒక్క భావ సారూప్యత తప్పించి మిగతా అన్ని భావ వైరు. అదే అదే కీలక పాయింట్, అదే మేజర్ అంశం వీళ్ళకి. అదే జరిగితే కనుక ఇంకా అసలు రాజకీయం ఎందుకు? వ్యక్తి ద్వేషం మీద పుట్టే బంధాలు ఎప్పుడూ కూడా తాత్కాలికమే. ఇప్పుడు ఇదే జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగానే కదా 2014 పుట్టింది మీ ఇద్దరి మధ్యన ప్రేమ, మీ ఇద్దరి మధ్యన స్నేహం. అంటే ఆనాడు మోడీ మీద ప్రేమతో పాటు జగన్ మీద ద్వేషం బీజేపీకి మద్దతు ఇప్పించి పవన్ కళ్యాణ్కి. ఆ జగన్కి మీద బీజే ఈయనకున్నటువంటి ద్వేషమే తెలుగుదేశం వరంగా మార్చుకుంది, ఆయన తరఫున కూడా వాడుకుంది. వాస్తవంగా టీడీపీ కోసం పనిచేయాలి ఆ రోజున, ఆయన వచ్చింది బీజేపీ కోసం, మోడీ కోసం. కానీ ఎలాగ తెలుగుదేశం ప్రచారం చేయించుకుంది? మళ్ళీ జగన్ ముందుకు వస్తే కష్టం అండి, ఇప్పటికిప్పుడు బీజేపీ పవర్లోకి రాదండి, బీజేపీతో మనం పొత్తు పెట్టుకున్నాం కాబట్టి మీరు మాకు కూడా ప్రచారం చేయాలండి వెంకయ్యనాయుడితో చెప్పించి మరి ప్రచారానికి వాడుకున్నారు కదా.